ప్రస్తుత రోజుల్లో అందరికన్నా ఎక్కువ కష్టపడి ఒత్తిడికి గురి అయ్యేది ఎవరు అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తే అందరూ చెప్పే సమాధానం విద్యార్థులని. అవును, ఇది నిజం, దిమ్మ తిరిగే వాస్తవం. ఏ న్యూస్ చదివినా, ఏ ఛానల్ పెట్టినా మనం చదివే హెడ్లైన్స్ అవే, వినే వార్తలు ఇవే. క్లాస్ రూమ్లో తెలుగు మాట్లాడారని, ఇచ్చిన వరకు కంప్లీట్ చేయలేదని చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద శిక్షలు. లెక్కలు చెప్పాల్సిన లెక్కల మాస్టారే, అపలలపై లైంగిక వేధింపులు. ఇలా జరిగిన వాస్తవాలను మనం వింటున్నాం, చూస్తున్నాం. భారాన్ని మించిన బరువులు మోస్తూ, వయసుకు మించిన ఒత్తిడికి గురి అవుతూ, పెద్దవాళ్ళు కూడా అనుభవించలేనన్న శిక్షలు పిల్లలు క్లాస్ రూమ్లోనే అనుభవిస్తున్నారు. లక్షల పోసి శిక్షల శిబిరాల్లో పోటీపడి మరీ చదివిస్తున్నారు తల్లిదండ్రులు. మానసిక ఉల్లాసం కంటే మార్కులు ముఖ్యమన్న రీతిలో పాఠాలు చెప్తున్నారు ఉపాధ్యాయులు. అభివృద్ధి పేరుతో పిల్లల భవిష్యత్తును అవాసుపాలు చేస్తున్నారు. అనేక సంఘటనలు కేజీ నుంచి పీజీ వరకు పలు విధాలుగా భరిస్తున్నారు, పడుతున్నారు. అలాంటి తరుణంలో సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకునే వాళ్ళు కొందరు, నాకు ఈ చదువు వద్దురా బాబోయ్ అనుకునేవాళ్ళు మరికొందరు. కానీ మానసిక ఆందోళన పడి తీవ్రమైన ఒత్తిడిలోనే అసహనంతో పిచ్చివారుగా మారేది మరికొందరు. ఆ కొందరిలో ఒక పిచ్చివాడి బ్రతికే ఈ పిచ్చి బ్రతుకు. అలా పిచ్చివాడైనటువంటి ఆ వ్యక్తి సమాజంలో ఎలా గౌరవిస్తారు, ఎలా ట్రీట్ చేస్తారనేది ఈ మా చిన్న షార్ట్ ఫిలిం. Hey.
చూశారు కదా, ఇకనైనా మారదాం. కార్పొరేట్ స్కూల్స్ వల్ల ఇలా చాలామంది బ్రతుకులు పిచ్చి బ్రతుకులుగా మారుతున్నాయి. మన జీవితం కరిగే మంచు లాంటిది, అది కరిగేలోపు అందరికీ పంచుదాం. ఇలాంటి పిచ్చి వాళ్ళను మంచి మనసుతో చూద్దాం, మానవత్వంతో ఆదరిద్దాం. ఆదరిస్తారు కదూ. జై హింద్. Get me your claws, fight for the cause. We can build in the sky, we'll shoot from the sky. Yeah! Heroes! We'll stand by my side. Take on the one, bam, stand. We're rocking the band, world's got something planned. We're taking the...